మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో పోలింగ్ బూతులలో వసతులు ఏర్పాటు చేస్తామని ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రాణా ప్రతాప్ సింగ్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని రేగోడ్ తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్ అన్నారు. రేగోడ్తో పాటు ఆయా గ్రామాలు పోలింగ్ బూతులు పరిశీలించి పోలింగ్ బూతుల వద్ద తాగునీరు, మరుగుదొడ్డు, విద్యుత్ వసతులు కల్పిస్తామని, మండలంలో 14,976 ఓటర్లు ఉన్నారని అన్నారు. ఓటు నమోదు చేసుకున్నవారు చేసుకోవాలని ఇప్పటికీ అవకాశం ఉందని, మండలాల్లో 23 పోలింగ్ బూతులు ఉన్నాయని, కొత్తగా టీ లింగంపల్లిలో 2 పోలింగ్ బూత్ వచ్చిందని అన్నారు. మండలంలో 7,576 పురుషులు, 7,399 మంది స్త్రీలు ఓట్లు కలిగి ఉన్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ గ్రామంలో తాజా మాజీ చీఫ్ విప్ కొప్పల ఈశ్వర్ గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బీబీ రాజులపల్లి, శంకరావుపేట, మల్లన్నపేట, వెంగళరావుపూర్ గ్రామ ప్రజలు కలిసి బైక్ ర్యాలీకి తరలిచ్చి మార్కండే మందిరంలో దుర్గామాత మందిరంలో సత్యసమేతంగా పూజలు చేయడం జరిగింది. పూజలు చేసి ఎలక్షన్ ప్రచారం చేయడం జరుగుతుందని, వేములవాడ దర్శనం తర్వాత ధర్మపూర్ నియోజకవర్గంలో శ్రీరాములపల్లిలో ప్రచారం మొదలుపెట్టారు. మంగళం దీర్ఘం దీర్ఘమాశ్వదాయి చకోదాయి ధనదాయి మహాధనే ధనం మేఘృతాం దేవీం సర్వకామార్థసిద్ధే పుత్రభాగ్రధనం ధాన్యమస్తాస్వాజావి ఘోరతం ప్రజానాం భవశ్రీ మాత ఆయుష్మాంతం కరోతి నాం ముఖ్యం ధాన్యమాయుంతే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంతేంద్రచాగ్నచారాశ్చందారయతాం ధ్రువం గౌరీ నారాయణీ నమోస్తుతే నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలగ్రీకాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమాత్మనే శుభద్రవారనాథాయ జగన్నాథాయ మంగళం సోశిష్టమాలిక బంధుగంధబంధురీష్టిష్టచిత్త ధనుజాయ గోదాయ నిత్యమంగళం శ్రీనగర్య మహాపూర్ణాం తామ్రవృత్తరే గడై శ్రీధురీమూలాపరిత్రాణపర్ణకలిషే మంగళం దీర్ఘం దీర్ఘమాయు అశ్వధాయీ ిరణ్యవరణీమరణీం సువర్ణరవిదశ్రయాం చంద్రాం ఇరణ్మహీం లక్ష్మీం జాతవేదోమమావహాం ఆవహాద్జాతవేదో లక్ష్మీమనపగామినిం యశ్యాం ఇరణ్యం విందేలింగామశ్వం విశాలహం అశ్వపూర్వామ్రతమ్యామస్తినాథప్రబోధిని ప్రియం దేవీముఖేమాదేవీ సాంసోకారమాధ్వాం జగంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం కామియోపక్వహే ప్రియం చంద్రాం ప్రవాసం నిరసాధ్వరంతీం శ్రియం లోకే దేవదుష్టముదారాం వాం పద్మనేభం శరణం ప్రవద్యే లక్ష్మీశ్వరాం వాం వృణే ఆదిత్యవర్ణే తపసోజ్జాతః వనస్పతిస్థవృక్షదశ ఫలాని తపసానదాన్వయాహంకరాచవాక్యా లక్ష్మీ పైతమాన్ దేవాస్తరకీర్తిచ్చ ప్రాదుర్భవతో స్థిరాష్టస్మిన్ కీర్తి. రాజా నువ్వు ఎంత దూరం ఉంటున్నావు? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని మొట్టమొదటిసారిగా శ్రీరాములపల్లి గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఫార్మల్గా ఒక 5 నెలల్లో మొదలుపెట్టాలని అనుకున్నాం, కానీ
ఇక్కడ ఉన్నటువంటి ప్రజా స్పందన చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉన్నది. సాధారణమైనటువంటి ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, వారు తీసుకొచ్చినటువంటి పథకాలను ఎంత గొప్పగా ఆస్వాదించిందో ఈరోజు చిన్నగా ప్రారంభం చేసినటువంటి ఎన్నికల ప్రచారంలో తెలుస్తూ ఉంది. సాధారణమైనటువంటి ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేనటువంటి మామూలు మహిళలు, వృద్ధ మహిళలు కూడా మేము కేసీఆర్ సార్కి ఓటేస్తాం, మాకేం తక్కువ చేసిండ్రు, మా ఎమ్మెల్యే గారికి ఏం చేస్తాం, ఓటేస్తాం, ఈ గ్రామానికి అన్ని చేసిండ్రు, ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటారు అనేటువంటి ఈ వాయిస్ ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉంది. దీన్ని చూస్తుంటే మాకు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో 100% మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా 109 స్థానాలలో అఖండమైనటువంటి విజయాన్ని సాధించి తిరిగి అధికారాన్ని చేపట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని యావత్తుగా ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేర్చే విధంగా ఇదివరకే ఈ 3.5-4 సంవత్సరాలలో చేసినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధిని తోడు ఈ ప్రాజెక్టులన్నీ చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసే పనిలో నిమగ్నమై తిరిగి 5 సంవత్సరాలలో అనుకున్నటువంటి బంగారు తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ముందుకు పోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శ్రీరాములపల్లి అంటే ఎస్ అంటే సక్సెస్. ఈరోజు శ్రీరాములపల్లి నుంచి మరి ఈ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టడం, ప్రజలు ఇంత గొప్పగా ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. వీర గ్రామస్తులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మహిళలు కుంకుమ తిలకం దిద్ది మనస్ఫూర్తిగా ఆశీర్వదించినటువంటి మా అక్కా చెల్లెలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి కార్యక్రమాన్ని ఈరోజు ఫార్మల్గా ఏర్పాటు చేస్తున్నామని చెప్పంగానే ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైతే ఉన్నారో, మరి గంగారెడ్డి గారు కానీ, మల్లేశం గారు కానీ, గంగాధర్ గారు కానీ, గంగరాజం గారు కానీ, అందరూ నాయకులందరూ కూడా స్పందించి మరి మండల నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కేశారావు బర్రిస్తుండు, వికలాంగులకు పెన్షన్ ఇస్తుండు, కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తుండు, బ్యాలెంతలకు 12,000 రూపాయలు ఇస్తుండు, ఇంకా అన్ని బతుకమ్మలకు చారీలు తెస్తుండు, కానీ ఇదొక్కసారి మంచిర్యాల పంపూరి తెలంగాణ వేసేది కాకుండా మళ్ళీ చెప్పు. నా చేతిలో 20 సంఘాలు ఉన్నాయి మహిళలు. మన గంగాధర్ చేతిలో, ఎంపీడీ చేతిలో, ఊత్పీయగాళ్ళు ఉన్నారు, జనాలు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఇంకా వాళ్ళకే సార్, మనకి చెప్తారా అన్న.